ఆమంచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం పోరుబాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ పరిధిలో ఆమంచర్లలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం 562 ఎకరాలను సేకరించి సంబంధిత రైతులకు 42 కోట్ల రూపాయల పరిహారం కూడా అందించినట్లు చెప్పారు. అయితే టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో పారిశ్రామిక వాడ పనులు ఆగిపోయాయన్నారు. ఈ క్రమంలో ఆమంచర్లలో సెజ్ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కు పూర్తి సమాచారంతో విన్నవించినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఆమంచర్లలో పారిశ్రామిక వాడ కోసం పోరుబాటు చేపడుతున్నట్లు చెప్పారు. అధికార పార్టీ శాసనసభ్యుడిగా 4 ఏళ్ల పాటు అన్ని రకాల ప్రయత్నాలు చేశా, అడుగు ముందుకు వెళ్ళా. అందుకే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కోసం దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే ఆ యొక్క పారిశ్రామిక వాడ కోసం ఆ యొక్క పోరుబాట అన్న కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు ఆ పోరుబాట కార్యక్రమంలో మొట్టమొదటగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి దీని గతాన్ని మొత్తం కూడా ఈ విధంగా పేపర్ రూపంలో మొత్తం కూడా ఆ ఉత్తర పత్రికలు గతంలో ఇచ్చినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. తప్పకుండా దీని మీద ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఆమంచర్ల పారిశ్రామిక వాడ కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నేను మనవి చేస్తూ ఉన్నా. 562 ఎకరాలు నెల్లూరుకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఇంకెక్కడా కూడా ప్రభుత్వ భూమి లేదు. అక్కడైతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ 562 ఎకరాలు ఆ యొక్క ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే 10,000 మందికి ఒక నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు జిల్లాలోనే 10,000 మందికి దాదాపు ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా కూడా 2,000 మందికి మేలు జరుగుతుంది. దీని సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని, అధికార పక్షానికి దూరంగా జరిగినా ప్రజల పక్షాన ఏదైతే ఆమంచర్ల పారిశ్రామిక వాడ సాధన కోసం పోరుబాటు ద్వారా ముందుకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ ప్రజలందరి సహాయ సహకారాలతో సాధించి తీరుతానని తెలియజేస్తూ ఈ పోరుబాటలో తొలి అడుగు జిల్లా కలెక్టర్ గారికి జరిగిన విషయాలు మొత్తం కూడా ప్రభుత్వానికి వారు ప్రతినిధి కాబట్టి విషయాలు మొత్తం కూడా ఆధారాలని వారికి అందిస్తుంది. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nallur.